Ayun. Chichindi. వెళ్ళిపోయింది ఏది? ఎక్కడికెళ్ళింది అబ్బా? ఇంకేటి ఇంత దగ్గరగా వచ్చేసింది ఏది? కన్యేనా? శ్రీకన్యే నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఏంట్రా, ఏం చేస్తున్నారా? అదే సిగ్గులేదురా, ముసలి వెధవా. నేనే ముసలి కాదు, నితిన్ దయ్యూత్. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళమ్మ రోడ్డు లేచిపోయింది, ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి నన్నుంచుకుంటావా? పోనీ పెంచుకుంటావా? ఫ్యాన్ని 5లో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిర తిరిగి బోర్లో పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ 5లో కాకుండా 1లో పెట్టచ్చు కదా. నవ్వి, రేపు మాప పోయేవాడువని వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నితిన్ దయ్యూత్. కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావంటి ఇలారా, నేనే వస్తాను. నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాలనీ ఎంతకు అమ్ముతావు? ఎందుకు ఎందుకు కొంటానికి? అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్పు నీకు. 10 లక్షల 10 లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంట్? డబుల్ పేమెంట్? చెక్ క్యాష్? అంత వద్దులే, ఒక 5,000 రూపాయలు ఇవ్వు, ఈ కాల్ నీ పేరు మీద రాసిస్తా. నేను నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ బుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను, కానీ శ్రీకన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పగ, ప్రతీకారం, ద్వేషం. శ్రీకన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి, అదే నా ఆశయం. ఏమండి, బాబుకి ఫీజు కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి? బాబుకి స్కూల్ ఫీజు కడదామని. స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా. అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి నువ్వు, మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, 1 కోటి రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందేంటి నీకు? మరి 4-5 కట్టించుకుంటే బాగుండదు కదండి. జోక్లేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలైనా నిన్ను సుఖపట్టలేకపోయానే, మెళ్ళో ఒక్క తాళి పట్టుతోనే వదిలేశాను. నల్ల పూసలు కొలసలేదు, చేతికి గాజులు లేవు, నడువుకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. వారం రోజుల్లో చందనా ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను, ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట చేస్తానే. అమ్మా, డాడీకి పిచ్చి ఎక్కిందేమో అనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పునానా, డాడీకి పిచ్చి ఎక్కినా ఎక్కింది అని అనకూడదు, డాడీ కదా. మీరెన్న అనుకుంటారా నాకేంట్రా భయం? ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు, వెళ్ళు స్కూల్కి. నువ్వు పద లోపల, పద కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి, దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో? నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం 2 కొంటే 1 ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పల్లవి. నెత్తిమీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబుల్ గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, 100,000,000. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు. మీరు ఇలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి, నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తడతళ, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూమ్ లో పెట్టాను, స్నానం చేసిరా.
ఇదేంటండి? ఉప్పే. అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో మీకెందుకంటే అంత శ్రమ? ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు చాలు. ఇకనైనా నీ సేవలో నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఎమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి నేనే మీకు సర్వ్ చేస్తాను. లేదు నేనే సర్వ్ చేస్తాను. నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. అవసరమైతే ఒక సంతకం అడుగుతాను పెట్టి. సంతకమా? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం. ఆటోగ్రాఫ్. చిల్లిపి. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది. శ్రీరామచంద్రబాబులు నన్నే కాఫీ తాగించండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతా. మొట్టమొదటిసారి కార్ ఎక్కుతున్నారు, ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి. ఆ కార్ మనకే సొంతం అవ్వాలి. ఏమండి జాగ్రత్త, అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు? కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి, లేకపోతే పడిపోతారు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, నువ్వు కూడా ఏదైనా చెప్పు, బ్యాలెన్స్ అవ్వు. ఏమండి ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురా. అబ్బా చూడు, వచ్చేటప్పుడు 4 సూపర్ మార్కెట్లు, 2 ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా. బై 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 బై. కారెక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది. మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే. ఎవరికి? మీకా? మాకెందుకు? మీకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కు పోస్ట్ చేస్తావా? పోస్ట్ చేయడు ఎందుకు? నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. సైడ్ లో ఒకసారి కార్ ఆపు. ఆపు చెప్తా. ఆపు. దిగు. దిగితే రా. దిగు. ఇవి చేతులు కాదు, రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటారు? ఏమిస్తారు? టెంపరీగా అడ్జస్ట్ అవుతుంది. సరిపోతాయా? మీరు చేస్తున్నది కర్మరా బాబు. రండి బాబు, కార్ ఎక్కండి. నేను విజిలేస్తే హుషారు మీద ఉన్నా. హుషారు మీద కాదు రా, మందు మీద ఉన్నా. అంటే ఈ మధ్య డే టైం కూడా మందు వేసేస్తున్నా? అదేం పిచ్చ ప్రశ్న. డే టైం నీళ్లు తాగవా, గాలి పీల్చవా? ఈ విషయం మేడం తెలిస్తే రెండు కూడా మానేవలసి. మేడం ఏమన్నా? మేడం తెలిస్తే చంపేస్తుందా? నేను చెప్పేది అదే రా, మేడం చాలా స్ట్రిక్ట్. మెళ్ళో చైన్ ఏట్రా? రోల్డ్ గోల్డ్. చిచి ప్యూర్ గోల్డ్. ఇదిగా చేతికి వాచి, ఉంగరాలు చూడలేదా? అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను. సూపర్ పార్టీ వాడు దొరికింది. అది సరే కానీ డెంగే, రేపటికి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయా? దేనికి? దేనికే రా, రేపు మేడం గారు పుట్టినరోజు కదా. విన్నారు కదా, సూపర్ ఛాన్స్. మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి. అదే చెప్తున్నా కూడా. డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? మనిషిని చూసి మంచి వాడు అనుకున్నా, కానీ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు. అయినా ఏం చేస్తావు? నల్లరాత్రి ఎవరు మార్చగలరు? 2 నెలల నుంచి చూస్తున్నాను, రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క. ఉంటానే. డార్లింగ్ ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారండి, జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది, అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా. అంత సెంటిమెంటా? సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి. ఏ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ కష్టాలే. ఎందుకండి, ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు? టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది. పిచ్చి టీవీ. నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు. ఎక్కడ తీసుకెళ్తున్నారండి? నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది? నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఏమండి ఏంటి టీవీ తీసాడు? అమ్మని చెప్తా.
నచ్చారేదవలు. ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదో ఒకటి తీసుకెళ్లి అమ్మేస్తారు. అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేకాలి కానీ నాకూడదని. ఫ్లో ఫాలో అయిపోవడమే.